జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశతి లోక ఉజాగర రామ దూతాతులిత బలధామ అంజని పుత్ర పవన సుత నామ మహావీర విక్రమ బజరంగి కుమతి నివార సుమలికే సంగి కంచన వరణ విరాజ సుదేశ కానన దంతల కీచిత కేశ చేస్తాడు హ్యామర్ తోనే దింపి మే
చేపలు పట్టేస్తాడు, వల్వరిన్ కత్తులతోటి కూరలు కోస్తాడు. డాక్టర్ స్ట్రేంజ్ క్లోక్ ని లుంగీలా చుట్టేస్తాడు, వండర్ వుమన్ తాడుతో పెళ్లికి లైటింగ్ పెడతాడు. సంతతి కొరకై అహోరాత్రములు తపస్సు చేసే తామర కేసరి కేసరి కుల సతి కడుపు పట్టగా జనించినాడుక అసమాన బలోద్ధతుడు సంయుతుడు అంచనాసుతుడు పవనరంతరుడు. అండి, సో అందరూ కూడా కూర్చుంటే ఇంకొంచెం సేపట్లో మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. సో రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కైండ్లీ సెటిల్ డౌన్. Got it.
జై శ్రీరామ్, జై హనుమాన్. అబ్బాబాబా, ఈ వర్డ్ని ఎన్ని రోజులు అయిపోయిందో అనిపిస్తుంది. హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదావా. చాలా చాలా కాలం అయిపోయింది ఈ 50 డేస్ అనే పదం విని అని అనిపిస్తుంది. బట్ ఇవాళ వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చాలా చాలా సంతోషంగా ఉంది మన హనుమాన్ కాస్ట్ అండ్ క్రూతో పాటు మన మీడియా ఫ్రెండ్స్ అందరూ అండ్ అలానే ఫ్యాన్స్ అందరూ కూడా లైవ్లో ఈ కార్యక్రమాన్ని జాయిన్ అవుతున్నారు. ఇలా మీ అందరితో కలిసి ఈ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ని మీ అందరితో పాటు సెలబ్రేట్ చేసుకోవడం మా అందరికీ చాలా చాలా సంతోషాన్ని ఇస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు వింధ్య. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై శ్రీమతి చైతన్య ప్రజెన్స్, కె నిరంజన్ రెడ్డి గారు ప్రొడ్యూసర్గా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్గా మన ముందుకు వచ్చేసింది హనుమాన్ ఆన్ జాన్ 12. మరి గౌరవ హరి గారు, అనుదీప్ దేవ్ గారు, కృష్ణ సౌరభ్ గారు మ్యూజిక్తో, శివేంద్ర గారి ఫోటోగ్రఫీతో, సూపర్ హీరో తేజ సజా అండ్ ఆ బ్యూటిఫుల్ అమృత అయ్యర్ హీరో హీరోయిన్స్గా జాన్ 12 సంక్రాంతి కానుకగా మనందరి ముందుకు వచ్చినటువంటి సినిమా హనుమాన్ ఎలాంటి రికార్డ్స్ డే బై డే క్రియేట్ చేస్తుందో మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సో ఈ 100 క్లబ్ అని 100 క్రోర్స్ క్లబ్ అని చెప్పి, 200 క్రోర్స్ క్లబ్ అని చెప్పి చాలా చాలా వింటూ ఉంటాం. బట్ హనుమాన్ స్టార్ట్ అయినప్పుడు, ఎస్పెషలీ ఫస్ట్ టీజర్ రిలీజ్ అప్పుడు, ట్రైలర్ లాంచ్ అప్పుడు, ఎవరు కూడా ఊహించలేదు 300 క్రోర్స్ సాధిస్తుందని చెప్పేసి. బట్ ఇప్పుడు ఇండియాలో ఎక్కడికి వెళ్ళినా కానీ తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ హనుమాన్ గురించి ఎస్పెషలీ 2024లో ఎక్కడికి వెళ్ళినా అందరి నోట ఒకటే మాట. అంత డీప్గా కనెక్ట్ అయ్యారు ప్రతి ఆడియన్స్ కూడాను హనుమాన్ సినిమాకి. సో ఒక్కసారి మళ్ళీ గట్టిగా చప్పట్లు కొట్టి ఈ సెలబ్రేషన్ని మనం అయితే ముందుకు తీసుకువెళ్దాం. ఈ సినిమాలో డిఫరెంట్ రోల్స్ ప్లే చేసినటువంటి ప్రతి క్యారెక్టర్ కూడా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోతుంది, బికాస్ ప్రతి ఒక్కరికి కూడా ఒక డిఫరెంట్ స్పెషాలిటీ అనేది ఉంది. అవన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్రలో మనం చూస్తున్నాం కదా, వెనకాల చూడొచ్చు మీరు, ఎస్, ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఈజ్ హనుమాన్. సో ఎప్పుడూ కూడా ఈ 92 ఇయర్స్లో ఇంత కలెక్షన్ అనేది ఎస్పెషలీ సంక్రాంతి రిలీజ్కి మనం చూడలేదు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వీఆర్ సెలబ్రేటింగ్ ఇట్ విత్ హనుమాన్. మరి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మనం ఏం చేద్దామంటే, హనుమాన్ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ దాకా వచ్చింది, ప్రస్తుతం 150 థియేటర్స్లో 50 డేస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకొని ఇంకా ఆ జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. సో మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్ ఆఫ్ హనుమాన్. మరొక్కసారి జర్నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎలా దూసుకువెళ్తుంది, ఒక ఏవి రూపంలో చూసేద్దాం. ఆ తర్వాత సినిమా గురించి మరింతగా మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద జర్నీ వీడియో ప్లీజ్. జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర, జై కపీశ దివు లోకౌ జాగర, రామ దూత తులిత బల ధామ, అంజని పుత్ర పవన సుఖ నామ, మహావీర విక్రమ పచరంతి, కుమతిని పారసు మలికే సంతి, కంచన వరణ విరాజ సుదేశ, కానన కుండల దీక్షిత కేశ, ఆ
హనుమంతుడి బ్లెస్సింగ్స్ తో ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ మనం చూస్తూ ఉన్నాం. ఇంతింతై వటుడంతై అన్నట్టుగా ఇది ఎక్కడ స్టార్ట్ అయింది, ఎంత దూరం వెళ్తుంది, ఇంకా జర్నీ కంటిన్యూ అవుతూనే ఉంది. అండ్ తేజ, మీరు స్టార్టింగ్ పూజా సెరమనీలో కూడా ఇదే షర్ట్ వేసుకొచ్చారా? కలిసి వచ్చిందని చెప్పి మళ్ళీ అలానే కనిపిస్తున్నారు, బ్యాక్ టు ద సేమ్ లుక్. అండ్ ఎంటైర్ టీమ్ అందరికీ కూడా వన్స్ అగైన్ మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ అండి. ఈ సక్సెస్ గురించి మరింతగా మాట్లాడాలి అని అంటే కాస్ట్ అండ్ క్రూని స్టేజ్ మీదకి పిలిస్తేనే కదా వాళ్ళ మాటల్లో ఇంకా అర్థమవుతుంది రెస్పాన్స్ ఎలా ఉంది అని చెప్పేసి. బట్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి గారు వచ్చి కంటెంట్ ఉన్న సినిమాకి డెఫినెట్గా ఇవాళ కాకపోతే రేపు ఆడుతుంది, రేపు కాకపోతే ఇంకొన్ని రాబోయే వీక్స్లో సినిమా అనేది వెళ్తుంది అనే భరోసా ఆయన ఎప్పుడైతే ఇచ్చారో ఆ తర్వాత ఎగ్జాక్ట్లీ ఏదైతే చెప్పారో అదే మనం చూస్తూ వచ్చాం. సో వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ టు సెలబ్రేట్ దిస్ గ్లోరియస్ మూమెంట్ విత్ ఆల్ ఆఫ్ యూ హియర్ టుడే. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ముందుగా ప్రొడ్యూసర్స్ నిరంజన్ రెడ్డి గారిని అలాంగ్ విత్ చైతన్య గారు స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఎందుకంటే ఈ సినిమా ఇంత దూరం వచ్చిందంటే ఇది వీళ్ళు నాటిన విత్తనం, ఆ నమ్మకం ఏదైతే నాటారో అది ఇవాళ చాలా పెద్ద వృక్షం లాగా మనం చూస్తున్నాం. సో ఫస్ట్ నిరంజన్ రెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. మీ పేరులోనే నిరంజన్ అని ఉందండి, అండ్ సినిమా టైటిల్ కూడా హనుమాన్. అండ్ ఏ నమ్మకంతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, ఇన్ని ఇయర్స్ పట్టింది, ఇప్పుడు ఇంత పెద్ద సక్సెస్, అండ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారు, అండ్ ఇప్పటికి వచ్చినటువంటి జర్నీ గురించి మీ మాటలో వినాలని ఉందండి. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ ఫస్ట్ 21లో నేను ప్రశాంత్ని అప్రోచ్ అయ్యి హనుమాన్ అని స్టార్ట్ చేసి వాట్ వీ బిలీవ్డ్ ఇన్, ఏదైతే బిలీవ్ చేసామో ఐ థింక్ ప్రశాంత్ అని అచీవ్ చేసాము అనుకుంటున్నాము. సో దట్ స్పీక్స్ 50 డేస్ ఇన్ 150 సెంటర్స్. ఐ మీన్ ఇలా 50 డేస్ 100 డేస్ అనేది బ్యాక్ ఇన్ 90s 2000s వినడమే కానీ చాలా ఇయర్స్ తర్వాత వీఆర్ డూయింగ్ ది సెలబ్రేషన్స్. We are very happy part of this ani, and moreover first Prashant Varma cinematic universe nunchi first movie inta success chuddam, I'm very much happy. So as I told, I mean this is only we feel 1% of our cinematic universe, so we have lot to achieve and lot to come from the PVCU universe. ఇంత సక్సెస్ అవ్వడానికి ఫస్ట్ వి థ్యాంక్ ఆల్ ద మీడియా. సో 100% ప్రింట్ మీడియా కానీ డిజిటల్ మీడియా కానీ దే సపోర్టెడ్ ఫ్రమ్ డే వన్ విత్ దిస్ ప్రాజెక్ట్. సో వాళ్ళు లేకపోతే ఇది ఇంత దూరం వచ్చేది కాదు. సో ప్రతి పోస్టర్ కానీ ప్రమోషనల్ మెటీరియల్ కానీ రిలీజ్ అయిన ప్రతిసారి దే ఓన్ ద ప్రాజెక్ట్ అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్. సౌత్ ఇండియా ప్రమోషన్స్ కావచ్చు, నార్త్ కావచ్చు, అండ్ ఈవెన్ ఓవర్సీస్ ప్రమోషన్స్ కానీ ప్రతి దాంట్లో మీడియా హెల్ప్డ్ ఎలాట్. సో దాంతోపాటు వంశీశేఖర్ గారు హనుమంతుడిలా వాళ్ళు వెంట ఉండి మాతో డే వన్ నుంచి ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మేము ఎంత నమ్మామో వాళ్ళు అంతే నమ్మారు. సో అండ్ వీ అచీవ్డ్ ఇట్ విత్ దేర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ వన్ ఆఫ్ అవర్ క్యాస్ట్ అండ్ క్రూ, మా డైరెక్టర్ గారు కానీ అండ్ హీరో తేజ సజ్జ. సో ఈవెన్ హీ బిలీవ్డ్ ఇన్ అవర్ ప్రాజెక్ట్ ఫర్ 3 ఇయర్స్ అండ్ ఏ అదర్ ప్రాజెక్ట్స్ చేయకుండా 3 ఇయర్స్ ఈ ప్రాజెక్ట్ని నమ్ముకొని ఉండి ఉన్నందుకు ఐ హోప్ హీ గాట్ ద సక్సెస్ వాట్ హీ నీడ్స్ అండ్ ఐఎమ్ హోపింగ్ హీ విల్ డూ దిస్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ in future in the same way and thanks to ikkada ma other cast and crew ralekapoyaru Amrita Iyer gariki Varalakshmi gariki and thanks to Vinay Rai garu. So your role got a very good response, so thank you very much and
అనదర్ ఇంపార్టెంట్ రోల్ విభీషణుడి క్యారెక్టర్ సముద్రకని గారు. ఇట్ హెల్ప్డ్ ఏ లాట్ ఫర్ అవర్ ప్రాజెక్ట్ టు మెయింటైన్ ద థ్రెడ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సముద్రకని గారు అండ్ గెటప్ సీన్ గారికి, రోహిణి గారికి, సత్య గారికి, సో రాకేష్ మాస్టర్ గారికి, సో వెన్నెల కిషోర్ గారికి, అందరికీ మిగతా క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దిస్ 50 డేస్, 150 థియేటర్స్, ఇది డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబిటర్స్ లేకుండా పాసిబుల్ అవ్వదు. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ అవర్ డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్. సో కమింగ్ టు ఫస్ట్ నార్త్ ఇండియా థియరిటికల్ రైట్స్ వెన్ వీ కొలాబరేటెడ్ విత్ ఆర్కేడి స్టూడియోస్. సో రివాజ్ గారు అండ్ దుగ్గల్జీ హెల్ప్ డెస్ ఎ లాట్ ఆన్ ద ప్రాజెక్ట్ అండ్ హౌ వీ నీడ్ టు డిజైన్ ద హిందీ డైలాగ్స్ డబ్బింగ్ టు మేక్ ష్యూర్ ఇట్ సపోర్ట్స్ ద నేటివిటీ ఆఫ్ ద నార్త్ లాంగ్వేజ్. సో చాలా హెల్ప్ అయింది అండ్ దే టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ ఇన్ నార్త్ ఇండియా. థ్యాంక్ యూ రివాజ్, థ్యాంక్ యూ దుగ్గల్జీ ఫర్ దట్. అండ్ ఓవర్సీస్ మై క్లోజ్ ఫ్రెండ్ సందీప్ నిర్వాణ. సో హీ వాజ్ ఏబుల్ టు అచీవ్ వెరీ గుడ్ నెంబర్స్ ఫర్ నార్త్ అమెరికా, కెనడా అండ్ యుఎస్ఏ, యాజ్ వెల్ యాజ్ ఫర్ గల్ఫ్ కంట్రీస్ అండ్ యూకే అండ్ ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఎవ్రీవేర్ హెల్ప్డ్ అస్ ఎ లాట్ ఇన్ ద డిస్ట్రిబ్యూషన్ పార్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సందీప్. అండ్ కమింగ్ టు అదర్ డిస్ట్రిబ్యూటర్స్ ఆఫ్ ఆంధ్ర, గుంటూరు తులసిరెడ్డి గారు కానీ, వైజాగ్ సురేష్ గారికి కానీ, నెల్లూరు భాస్కర్ రెడ్డి గారికి అండ్ కృష్ణా, వెస్ట్ ధీరజ్ గారికి అండ్ ఈస్ట్ బుచ్చిరాజ్ గారికి, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ప్రాజెక్ట్ ఓన్ చేసుకొని ప్రీమియర్స్ నుంచి ఎవ్రీ టైం రెస్పాన్స్ని బట్టి, ఆడియన్స్ రెస్పాన్స్ని బట్టి థియేటర్స్ పెంచుతూ ప్రతి సెంటర్లో ఆడియన్స్కి కావాలి అన్నప్పుడు ఇమీడియట్గా షిఫ్ట్ చేస్తూ ప్రతి థియేటరు ఆంధ్రాలో సంక్రాంతికి మీరు టేక్ కేర్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సీడెడ్ శోభన్ గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. శోభన్ గారు కూడా ప్రతి సెంటర్ సంక్రాంతికి ఆడియన్స్కి అవైలబుల్ ఉండేటట్టు ప్రతి చోట చాలా మంచిగా ప్లేస్ చేశారు మూవీని. అండ్ నెక్స్ట్ నైజాం శశి గారు. సో ఐ మీన్ మైత్రి డిడ్ ఎ వెరీ గుడ్ జాబ్ ఇన్ నైజాం టు గెట్ ఏ షేర్ ఆఫ్ అరౌండ్ 33-34 crore షేర్ రావడం నైజాం ఈ మూవీ అనేది. ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ శశి గారి ప్రోగ్రామింగ్, హౌ హీ డిడ్ షిఫ్టింగ్ ద షోస్ ఫర్ ఈచ్ డిస్ట్రిక్ అండ్ సిటీ కానీ మల్టీప్లెక్సెస్ కానీ ఎవ్రీవర్ హీ వాజ్ ఏబుల్ టు డూ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శశి గారు. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు మై ప్రొడక్షన్ టీమ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అశ్విన్ రెడ్డి గారికి, అసోసియేట్ ప్రొడ్యూసర్స్ కుశాల్ గారికి, పుష్పక్ గారికి అండ్ అవర్ ప్రైమ్ షో మేనేజర్ వెంకట్ మంచి గారికి, అందరికీ స్పెషల్ థ్యాంక్స్. అండ్ ఆల్ ద టెక్నీషియన్స్, క్రూ, ఎవ్రీ వన్, మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర గారికి, ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర తంగల గారికి అండ్ పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారికి, ఎవ్రీ వన్ దే సపోర్టెడ్ ఆల్ దీస్ 3 ఇయర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాఫ్ట్. అండ్ మా ఎడిటర్ సాయిబాబా గారు అండ్ ఎవ్రీ వన్ వర్క్డ్ డే అండ్ నైట్ టు అచీవ్ దిస్. అండ్ ఐ హోప్ వీ డూ ద సేమ్ మ్యాజిక్ విత్ అవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఆల్సో అండ్ వీ వర్క్ ఇన్ దిస్ వే ఓన్లీ. మా జెన్యున్ ఎఫర్ట్స్ ఇస్తాము అండ్ వీఆర్ హోపింగ్ ఆడియన్స్ విల్ బ్లెస్ అస్ సేమ్ వే ఇన్ అవర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, వాట్ ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద యూనివర్స్ ఆర్ అదర్ ఎనీథింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మెనీ మెనీ కంగ్రాచులేషన్స్ మీకు. అండ్ ఇట్స్ జస్ట్ 1% మాత్రమే అని అన్నారు, అంటే పిక్చర్ అవి బాకీ మీరు దోస్త్ లాగా మనం వెనకాల వేసేసుకోవాలన్నమాట సినిమా. బట్ చైతన్య గారు, నాకు తెలుసు మీరు చాలా తక్కువ మాట్లాడతారు, బట్ ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్, అంటే మీ మాటలు కూడా వినాలని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. ఈ జర్నీ గురించి మీ మాటలు అండి ప్లీజ్. సరే కాపీ పేస్ట్ అన్నానండి ప్లీజ్. అందరికీ నమస్కారం, జై హనుమాన్, జై శ్రీరామ్. ఇంతకంటే ఎంత ఆలోచించాను ఏం చెప్దాము అని ఎంత ఆలోచించినా కూడా
థ్యాంక్ యూ కంటే పెద్ద మాట, అది పెద్ద మాట చిన్న మాట అన్న తెలియట్లేదు. అంతకంటే పెద్దగా అయితే తెలుగులో ఇంకా పదాలు ఏమైనా ఉంటే రచయితల దగ్గర నుంచి తెలుసుకొని ప్రిపేర్డ్గా ఉంటాను నెక్స్ట్ టైంకి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండ్ ఇన్లాస్, వితౌట్ దేర్ సపోర్ట్ వీ కుడెంట్ బి స్టేయింగ్ హియర్. వాళ్ళు లేకుండా, అమ్మ నాన్న అత్తయ్య మామయ్య లేకుండా మేము ఈరోజు ఇక్కడ ఉండేవాళ్ళమే కాదు. ఏది చేస్తామన్నా చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ఆపలేదు. ఇప్పటి వరకు అదే సపోర్ట్, అదే ఏ రాత్రికైనా ఏ పగలైనా ఏ టైంకైనా మేము ఇది చేస్తాము అంటే మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం మేము వెనకాల మేము ఉన్నాము అన్న ధైర్యం ఇచ్చారు. అందుకే ఇంత ట్రై చేయగలిగాము, ఈరోజు ఇక్కడ ఉండగలిగాము. సో ఐ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళ ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉంటాయని నాకు తెలుసు, బట్ అందరి ముందు కూడా ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఆ హనుమంతుని కూడా కోరుకుంటున్నాను. సో దట్స్ ద ఫస్ట్ వన్ ఐ వాంటెడ్ టు టెల్. అండ్ లేటర్ ఆల్ టు ద టీమ్, స్టార్టింగ్ ఫ్రమ్ ప్రశాంత్, తేజ, అమృత అండ్ వినయ్ గారు ప్లేడ్ అ బిగ్ రోల్, వరలక్ష్మి గారు అండ్ సముద్రకని గారు అండ్ ఆల్ అదర్ సపోర్టింగ్ యాక్టర్స్. ప్రతి ఒక్కరి పేర్లు మాకు గుర్తున్నాయి, ప్రతి ఒక్కరిని మేము గుర్తుంచుకుంటాము. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎప్పుడూ మాకు గుర్తుంటుంది. అండ్ అదర్ దెన్ దట్ ప్రొడక్షన్ టీమ్, వెంకట్ జెట్టి, అశ్విన్ రెడ్డి, కుషాల్ రెడ్డి, వెంకట్ మంచి, వీళ్ళందరూ మాకు మా మంచి కోరి. ఎవరైనా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారంటే వీళ్ళే ఎప్పటికీ మాతో ఇలాగే ఉంటారని ఉండాలని కోరుకుంటున్నాము. అండ్ 50 రోజులు అన్నది కోవిడ్ తర్వాత నిజంగా పెద్ద కలే. మేము కోవిడ్ వచ్చినప్పుడు ఏదైనా సినిమా రిలీజ్ అయ్యి మళ్ళీ అలాంటి ఫంక్షన్స్, సక్సెస్ ఫంక్షన్స్ చూస్తామా అని మేము ప్రొడక్షన్ స్టార్ట్ చేయక ముందు నుంచి అనుకుంటున్నాము. బట్ అది మన హనుమాన్తో ఇలా అవ్వడం వీఆర్ వెరీ వెరీ మచ్ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్. ఇది పాసిబుల్ అవ్వడానికి అంత టఫ్ టైంలో కూడా, సంక్రాంతి లాంటి బిగ్ మూమెంట్లో ప్రతి డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే మాకు నమ్మి మాతో ఉండి ఈ మూవీని రిలీజ్ చేయడానికి హెల్ప్ చేస్తామని ముందుకొచ్చి చేశారో వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు. నైజాం నుంచి శశి గారికి, అందరి పేర్లు నాకు తెలీదు తప్పు పట్టకండి, చాలా కొద్ది మంది పేర్లే తెలుసు. ఆంధ్ర నుంచి సురేష్ గారు, తులసిరెడ్డి గారు, ధీరజ్ గారు, బుచ్చిరెడ్డి గారు, శోభన్ గారు సీడెడ్ నుంచి, ప్రతి ఒక్కరూ మాకు ఫస్ట్ నుంచి సపోర్టివ్గా ఉండి మూవీ ఇంత బిగ్ రిలీజ్ అవ్వడానికి హెల్ప్ చేశారు. డిస్ట్రిబ్యూటర్స్ ఎంతవరకు అయితే హెల్ప్ చేశారో దాన్ని అంతకంటే ఎక్కువగా ఎగ్జిబిటర్స్ వాళ్ళ భుజాన వేసుకొని నడిపించారు. 50 డేస్ వరకు మూవీని నమ్మి, హనుమంతుని నమ్మి ప్రతి థియేటర్ ఇంత సక్సెస్ఫుల్ రన్ ఇవ్వడానికి మీరు లేకపోయి ఉంటే ఇది సాధ్యమయ్యేది కాదు. పేరు పేరున 150 మంది థియేటర్ల డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్కి అండ్ ఎవరైతే 50 రోజులు కంటిన్యూ చేయలేకపోయినా కూడా సినిమాతో నడిచి సినిమా విజయాన్ని మాకు ఇంతగా అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రత్యేకంగా స్పెషల్ నోట్స్ మీ అందరికీ పంపిస్తాము ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ నుంచి. ఎవరిని మర్చిపోము, ఎప్పుడూ మర్చిపోము. మీ ఆశీర్వాదాలు, మీ సహాయ సహకారాలు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మాతో, అది ఎప్పటికీ మేము కోరుకునేది. నిరంజన్ అన్నట్టు ఇది ఫస్ట్ మొదటి అడుగు ఇంత గట్టిగా పడింది, దానికి మీరు అందరూ ఇంత సహకారం అందించినందుకు అందరికీ కృతజ్ఞతలు. అండ్ రివాజ్ గారు, దుగ్గల్జీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ ఫ్రమ్ స్టార్టింగ్. Without your support, we couldn't make anything in Hindi. It would not be possible for us. Thank you so much. We are grateful for that. We are expecting every time it should be the same way. Thank you. Evarni marchipoledane anukuntunnanu, evarnaina marchipothe intention ga aithe tappakunda kaadu. Idi prati okkaru, mem pan chestunna maato kalisi pan chestunna prati okkaru eppudu ilage maato kalisi undalani korukuntunna. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ఎవ్రీడే క్లోజ్గా మాట్లాడి మర్చిపోతాను కారణం జట్టి. సో
నిన్న కూడా వై వర్క్డ్ ఆల్మోస్ట్ 8 to 10 hours. ఐ ఫర్గట్ హిస్ నేమ్. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో హీఈస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎవ్రీ క్రాఫ్ట్. సో మాకు ఏది కావాలన్నా ప్రశాంత్కి కానీ నాకు కానీ తేజకి కానీ ఎవ్రీ టైమ్, అంటే ఓవర్సీస్ యుఎస్ ప్రమోషన్స్ అవ్వచ్చు ఇంకోటి వచ్చి ఎవ్రీవేర్ హీఈస్ దేర్. సో నిన్న కూడా 10 hours వర్క్ చేసి ఐ ఫర్గట్ యువర్ నేమ్. ఇద్దరు ఒకే దగ్గర ఉన్నాము అయినా కానీ మర్చిపోయాను. సో థ్యాంక్ యూ, వి విల్ కంటిన్యూ దిస్ రిలేషన్ ఫర్ నెక్స్ట్ 100 years ఐ వుడ్ సే. సో అండ్ ఐ ఫర్గట్ టు మెన్షన్ అవర్ డిఓపి శివేంద్ర గారికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. సో మ్యూజిక్ డైరెక్టర్ సార్ చెప్పండి. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు మీరేం చెప్పాలనుకుంటున్నారా? లేదా ఆల్ గుడ్? థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకొంచెం సేపట్లో మళ్ళీ మిమ్మల్ని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తాం. బట్ అదన్నమాట సంగతి, ఆయన ఏమైనా మర్చిపోతే మొత్తం అన్ని కూడా చైతన్య గారు కవర్ చేసేశారు. బట్ ప్రస్తుతానికి మన హనుమాన్ సినిమాలో మనందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేటువంటి క్యారెక్టర్, తేజ గారికి ఫ్రెండ్ రోల్లో నటించినటువంటి గెటప్ శ్రీను గారు ఎక్కడున్నారు ప్లీజ్? కెమెరా వెనకాల దాక్కున్నారంటే మీరు గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ గెటప్ శ్రీను గారు. ఆయన పేరులో ఉన్నటువంటి గెటప్ మాకు సినిమాలో పర్ఫెక్ట్గా కనిపించింది. అండ్ వీఆర్ వెరీ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ విత్ అస్ టుడే ఇన్ ద హిస్టారిక్ 50 days సెలబ్రేషన్స్. మరి మీ మాటల్లో మీ క్యారెక్టర్ గురించి, మీ జర్నీ గురించి, మీ ఎక్స్పీరియన్స్ గురించి అన్ని చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అనలందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా హ్యాపీగా ఉంది. దాదాపుగా 92 సంవత్సరాల సంక్రాంతి చారిత్రక విజయాన్ని అందించిన ప్రపంచం నలుమూల్లో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకి, అలాగే సినీ ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా మా హనుమాన్ యూనిట్ తరఫున మీ అందరికీ పాదాభివందనాలు. థ్యాంక్స్ అలాట్. అండ్ ముఖ్యంగా నేను థ్యాంక్స్ చెప్పాల్సింది మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారి గురి. ఎందుకంటే కరెక్ట్ క్యారెక్టర్లు పడట్లేదు, ఎంత చేసినా రికగ్నైజ్ రావట్లేదు అన్న దాంట్లో ఒక చిన్న దీంట్లో ఉండేవాడిని. ఇప్పుడు అది జాంబీ రెడ్డితో ఒక క్యారెక్టర్ని క్రియేట్ చేసి ఒక బాడీ లాంగ్వేజ్, ఒక లుక్, టోటల్ అటైర్ మార్చి ఆ సినిమాలో ఒక స్లాంగ్, ఇవన్నీ క్రియేట్ చేసి నాకు కసిరెడ్డి అనే పేరు పెట్టి ఆ సినిమాతో నాకు నిజంగా చెప్పాలంటే ఒక వానమాలు నేర్పిన క్యారెక్టర్ అది. దాని తర్వాత మళ్ళీ హనుమాన్లో కాశీరెడ్డిని కాశీగా మార్చి దీంట్లో ఒక్కొక్క అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేశారు. సార్ వన్స్ అగైన్, కొన్ని సినిమాలు చేస్తే పేరు సినిమాలకు పేరు వస్తుంది కానీ క్యారెక్టర్ దాంట్లో చేసిన క్యారెక్టర్స్ కొన్ని సినిమాలు మాత్రం వస్తాయి. ఈ సినిమాతో పాటు దాంట్లో పనిచేసిన క్యారెక్టర్ ఆర్టిస్టులందరికీ, అలాగే అందరి ఆర్టిస్టులకి ఈ సినిమాకి పేరు తెచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, ఎప్పటికీ మీకు రుణపడిపోయి ఉంటాను. అండ్ ఆయనతో చేయడం ఒక ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే, మనకి తెలిసి అనుకుంది ఎంతో అనుకుని వస్తాం, వన్స్ కెమెరా ఆన్ చేసి యాక్షన్ చేసిన తర్వాత వన్ మోర్లు చెప్పే కొద్దీ మనం చాలా నేర్చుకోవాలి అని తెలుస్తుంది. ఎప్పుడు నిరంతర విద్యార్థిగా ఉండొచ్చు ఆయన సినిమాలో పనిచేస్తే. అలాంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి దొరకడం చాలా చాలా సంతోషం. అండ్ అలాగే ఆయన నమ్మిన మా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారికి, చైతన్య మ్యామ్కి థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఆయన ఎప్పుడు లొకేషన్లో చెప్పేవాళ్ళు, ఒక ఏదైనా సీక్వెన్స్ ప్లాన్ చేసేటప్పుడు ఇదేంటి సెటప్ అని అంటే పక్కన వెంకట గారు పెరిగిపోతుంది అంటే ప్రశాంత్ గారు పక్క పిలిచి మేము పెరిగిపోతుందని బాధలో ఉన్నామండి, ఆయన ఫోన్ చేస్తారు పర్లేదు మీరు కానివ్వండి, మీరు నమ్మేరుగా కానివ్వండి అని చెప్పి చాలా సపోర్ట్ చేశారని చెప్పి మాటలు వినేవాడి నేను లొకేషన్లో. అండ్ ఇద్దరి మధ్యలో ఆ నమ్మకం, ఆ బాండింగ్ ఎప్పుడు ఇలాగే ఉండాలి. ఇలాంటి అద్భుతమైన చిత్రాలు మీరు తెలుగు ప్రేక్షకులకు అందించాలి, ఇండియా వైజ్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే నేను జాంబిరెడ్డి నుంచి తేజ గారితో వర్క్ చేస్తున్నాను, మా హీరో తేజ గారితో. అండ్ ఆయనలో నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక సినిమా లొకేషన్కి వెళ్ళి హ్యాపీగా మేకప్ వేసుకొని ఇచ్చిన సీన్ చెప్పేసి వచ్చేసి సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రమోషన్స్కి వెళ్ళి ఉండిపోవచ్చు. బట్ డే వన్ నుంచి ప్రతిరోజు ప్రతి క్షణం సినిమా 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 పేల్చడం, సినిమా తినడం, సినిమాతో పడుకోవడం, ఇది తప్పించి ఇంక వేరే ధ్యాస లేదు, వేరే ఊసు ఉండదు ఆ మనిషికి.
బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నాకు ఎక్కువ పంక్చువాలిటీ ఎక్కువ అని తెగ ఫీల్ అయిపోయేవాడిని. లొకేషన్కి వెళ్ళి బాగా టైంకి వెళ్ళిపోతానని ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని. నేను వెళ్ళేవరకు క్యారీవాన్ ముందు కారు ఉంటుంది, లోపలే ఉంటాడు, ఒక హెయిర్ బ్లోయర్ సౌండ్ వినిపిస్తుంది జజ్ అని. వచ్చేసరేనా ఓకే అని చెప్పానుగానే లోపల పోయి సీనియర్ గారు సీన్ పేపర్ ఇచ్చారు, ప్రశాంత్ సార్ మనం అయితే అనుకుందాం అండి, ప్రాక్టీస్ చేద్దాం, ఏమైనా కొత్త వస్తాయని అని చెప్దాం, ఆయన ఓకే అంటే చేద్దాం ఇలాగా. సో ప్రతిరోజు ఒక సీన్ ఇచ్చినప్పుడు దానికి ఎంత చేయాలి, ఎంత పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టి ఎఫర్ట్స్ పెట్టి లాస్ట్కి ఈ సినిమాలో పవర్స్ వచ్చిన ప్రతిసారి ఆయన ఐ కలర్ మారుతూ ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ఒక ఐ లెన్స్ పెట్టేవాళ్ళు, ఆ లెన్స్ వల్ల ఆయన కన్ను ఆల్మోస్ట్ 70% డ్యామేజ్ అయింది. తొందరగా అది మీరు కోలుకోవాలి, ఆ హనుమంతుడు ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, సినిమా రిలీజ్ ముందు వరకు కూడా ప్రమోషన్స్ ఎలా చేద్దాం, ఆయన తరపు నుంచి ఆయన ఎంతవరకు ఏం చేయొచ్చు, ఎలాంటి ఇంటర్వ్యూ చేయొచ్చు, ఎలాంటి కంటెంట్ చేయొచ్చు, ఇవన్నీ ఇంత మనసు పెట్టి ఇంత సినిమా మీద ఇంత ధ్యాస పెట్టడం అనేది చాలా తక్కువ మందిలో ఉంటుంది. అండ్ నిజంగానే అలాంటి హీరోలు దొరకడం రాబోయే కాలంలో మీరు ఎవరైతే డైరెక్టర్లతో పనిచేస్తున్నారో వాళ్ళకి నిజంగా చాలా చాలా ప్లస్ అండి, అదృష్టం కూడా. సో మీరు ఎప్పుడు ఇలాగే ఉండాలి, ప్రతి సినిమాకి ఇలాగే పనిచేయాలి. అండ్ అలాగే ఈ సినిమాకి పనిచేసిన మా శివన్న డిఓపి, ఆయన ఎలా అంటే చిన్నపిల్లలకి ఇంజెక్షన్ ఇస్తారు కదండి, అలాగా ఇలా ఇచ్చి అలా తీసేస్తారు, అసలు షార్ట్ పెట్టారా ఏం చేశారు తెలియదేనా. సో ఇయర్ మొత్తం ఆయనే బ్లాక్ బస్టర్లు. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీతో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. మా ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా మ్యూజిక్ డైరెక్టర్స్, నాకు తుంగభద్ర నుంచి పరిచయమైన హరి గౌర గారు, ఆయన సాంగ్స్ కార్లో రిపీట్ మోడ్లో పెట్టుకుని వినేవాడిని, ఈయనతో మళ్ళీ ఎప్పుడు చేస్తానని అనుకునేవాడిని. ప్రశాంత్ వర్మ గారు మన సినిమాకి హరిగౌర గారు అయ్యా మన వాళ్ళే అని చెప్పి, మన ఫ్యామిలీ అని చెప్పి చాలా ఆనందంగా ఉంది. అండ్ మళ్ళీ అప్పుడైతే ఏదైతే వైబ్స్తో మధ్యలో మన జర్నీ బ్రేక్ అయిందో, మళ్ళీ అలాంటి ఒక బ్లాక్ బస్టర్ హిట్ వైబ్స్ మళ్ళీ ఈ సినిమాతో మొదలవడం చాలా చాలా సంతోషం. మా లిరిసిస్ట్ సింహ గారు, అలాగే కృష్ణ సౌరభ గారు ఒక మంచి సాంగ్ని అందించారు దీనికి, అలాగే అనుదూప్ గారు. అండ్ నేను ఎప్పుడు ప్రశాంత్ గారు ఆఫీస్కి వెళ్ళిన ప్రతిసారి ఒక శివుడు దర్శనం కోసం వెళ్తే నందీశ్వరుడు ఎలాగ ఒక ధ్వజస్తంభం దాటుకుని వెళ్తామో అక్కడ నా సాయి గారు ఎప్పుడు కనిపించేవారు, మా ఎడిటర్ సాయిబాబు గారు అక్కడే ఉండేవాళ్ళు, అలాగే మా హరి గారు కూడా అక్కడే ఉండేవాళ్ళు. సో ఇంతమంది ఇది ఓన్ ఫ్యామిలీలా ఫీల్ అయ్యి ఇది నా జాబ్, ఇది మా సినిమా అని ఫీల్ అవ్వబట్టి ఈ రోజున ఇంత పెద్ద విజయాన్ని పెద్ద ప్రేక్షకులందరూ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే ఈ సినిమాకి హీరోయిన్గా పనిచేసిన అమృత అయ్యర్ గారు, ప్రతిరోజు లొకేషన్లో చాలా జోగ్యాలుగా, చాలా మన తెలుగుంటమ్మ పక్కింటి అమ్మాయిలాగా చాలా జోగ్యాలుగా ఉండేవాళ్ళు. అలాగే మన రాజేష్ శెట్టి గారు, అండ్ అలాగే సముద్ర గని గారు, వీళ్ళందరూ కూడా చాలా చాలా. సముద్ర గని గారితో నేను కాంబినేషన్ చేయలేదు, బట్ ఈ సినిమా పనిచేసిన ఆల్ వరలక్ష్మి సరత్కుమార్ గారు, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా సత్య నీ నా సీన్లకి ఎంత ఎంజాయ్ చేసాను తెలియదు కానండి, దానికి రెట్టింపు నేను ఎంజాయ్ చేసింది మా సత్య క్యారెక్టర్కి. వాడిని చూస్తే నవ్వు నాకు, సత్య మిస్ యూరా, ఇక్కడ నువ్వు లేవు, మేబీ లాస్ట్ టైం తేజ గారు అన్నట్టు సక్సెస్ వచ్చింది మనం అవసరం లేదని చెప్పి రాలేదేమో నువ్వు రిపీట్ చేశా. అండ్ ఈ సినిమా పనిచేసిన ప్రతి కాస్ట్ అండ్ క్రూ టెక్నీషియన్స్ అందరికి కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. నా స్టైల్లో చెప్పాలంటే ఎస్, ఇదే అసలైన సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సో మచ్ శ్రీను గారు, వన్స్ అగైన్ మీకు కూడా ఒక మెనీ మెనీ కంగ్రాచ్యులేషన్స్. అండ్ ఇప్పుడు నేను పిలబోయే వ్యక్తికి ఇంట్రడక్షన్ అవసరం లేదు, ఆల్రెడీ కన్నడ తమిళ్ సినిమాలో ఆయన చేసినటువంటి వర్క్ అలాంటిది, తెలుగు సినిమాలో కూడా ఎంతో అద్భుతమైన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆయన ఎంచుకుంటూ వస్తున్నారు. అండ్ హనుమాన్లో చాలా స్పెషల్ క్యారెక్టర్లో మనందరి ముందుకి వచ్చేసి మనల్ని కనువిందు చేసినటువంటి వినయ్ రాయ్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి, విత్ అ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంట్మెన్. మరి హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్లో ఆయన జర్నీ గురించి, ఆయన హనుమాన్ ఎక్స్పీరియన్స్ గురించి ఇప్పుడు ఆయన మాటల్లోనే విందాం ప్లీజ్. అందరికీ నమస్కారం. దట్స్ యాజ్ మచ్ తెలుగు యాజ్ ఐ నో ఫర్ టుడే. ఐఎమ్ సారీ ఐ కాంట్ మేక్ అ బిగ్ స్పీచ్ ఇన్ తెలుగు, సో కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. వెన్ ఐ ఫస్ట్ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ ఐ స్పోక్ టు ప్రశాంత్ ఆన్ ద ఫోన్ అండ్ Prashant told me the whole story in 2 minutes. And I just
told Prashant, Prashant, everything is fine. The story sounds great. I said, the only thing I'm worried about, Prashant, is the CG. So Prashant replies back saying, Vinay, I'm a national award winner in CG. I said, okay, I'm doing this movie. And I kept the phone down. And from that day, my journey with Prashant and his team started. And boy, oh boy, little did I know what a ride it was going to be. It was a great team. It was great memories. Teju, Amrita Iyer, Varalakshmi Garu, Getup Srini Garu, Satya, Samudragani Garu, Nagi Garu, our art director, Lanka, costume designer, who I loved wearing those costumes. Thanks for the designs and the costumes, Prashant and Lanka. It was incredibly memorable. Neha, thank you so much for all the help that you gave while we did it. In my 18-year career, if I actually felt that there was a movie that reached perfection, this was it. Everyone did their job to perfection. The director, the hero, the heroine, the remaining cast, the sound, Harigaru, incredible sound. By the time I heard it on the trailer and in the opening, I mean, you took the movie to another level. God bless you. And we had a great feeling that this movie is going to do well, but I had no idea that it's going to touch this kind of success. And I want to thank the public, the distributors, and RKD Studios for all the work that you all did in Mumbai and North India. It really meant a lot to us. This is one of the biggest reasons that we actually love movies, and we do it for this, for the public. So thank you so much for having me. It was a pleasure working with all of you, and I look forward to working with you all in the future. Thank you. Thank you, Andy. Thank you so much. And ivala mee presence ikkada maaku chaala happy ga undi. Thank you, Andy, once again for joining us. Mari ee program start ayinappudu nunchi మనం మాట్లాడుతున్నాం అచీవ్మెంట్స్ ఆఫ్ హనుమాన్ గురించి. మరి చాలా చాలా విషయాలు అయితే నేను మాటలో చెప్పగలిగాను, కానీ బట్ విజువల్గా చూస్తే అది ఇంకా బాగుంటుంది కదా. మరి అచీవ్మెంట్స్ ఆఫ్ హనుమాన్ ఒక వీడియో మన ముందుకు వచ్చేస్తుంది, ఆ తర్వాత మరింతగా ఈ సినిమా గురించి మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ దట్ వీడియో ప్లీజ్? సాగర జై కపీశ పిగులోకౌ జాగర నామ దూతా తులిత బల సామ పంచకి పుత్ర పవన సుఖ నామ మహావీర విక్రమ వచ సంధి సుమతి నివార శైలి కే సంధి కంచన వరణ విరాజ సుమేజు చక్రను ఒక్కళ్ళో కూడా ఏ మాత్రం మొదలు పెట్టుకోకండి. సినిమా సూపర్ డూపర్ హిట్ జర్సీ ఆ
సింతట్తో ఆగట్లేదు అండ్ ఈ జర్నీ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది, కాబట్టి ఇంకా చాలా చాలా సెలబ్రేట్ చేసుకోవడానికి మీరు అందరూ కూడా రెడీ అయిపోండి. మరి ఇన్ని అచీవ్మెంట్స్ ఇవాళ వచ్చాయి అంటే దీని వెనకాల చాలా మంది కష్టం ఉంది అండ్ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. మరి అవన్నిటినీ కూడా రికగ్నైజ్ చేస్తూ ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ టీంలో భాగమైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా మొమెంటోస్ ఇవ్వడం జరుగుతుంది. సో టు ప్రెజెంట్ ద మొమెంటోస్ నౌ ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారు టు కమ్ అండ్ జాయిన్ అస్ ఆన్ ద డయాస్ అండి. ఓకే, సో మొమెంటోస్ ప్రెజెంటేషన్ కంటే ముందు ఆర్కేడీ స్టూడియోస్ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి రివాజ్ దుగల్ అండ్ దుగల్ జీని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఒకసారి గట్టిగా చప్పట్లతో మన సినిమా ఇంత చక్కగా ఇండియా వైడ్గా ఇంత చక్కగా అందరి వరకు రీచ్ అయిందంటే ఇది వీళ్ళిద్దరికీ కూడా చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి. విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లెట్స్ వెల్కమ్ రివాజ్ దుగల్ జీ అండ్ దుగల్ జీ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్ నిరంజన్ జీ, ప్రశాంత్ జీ, తేజాజీ, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ ద ఫిల్మ్ హనుమాన్. ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ వీ బిలీవ్ దాట్ దిస్ ఫిల్మ్ విల్ బి ద బిగ్ హిట్ బికాస్ ఇట్ హ్యాస్ అ బ్లెస్సింగ్స్ ఆఫ్ హనుమాన్ జీ.
జై శ్రీరామ్. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ఈజ్ లైక్ అన్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ టు ఆర్కేడీ స్టూడియోస్. వీ బిలీవ్ ఇన్ రిలేషన్షిప్ అండ్ ఐ బిలీవ్ దట్ దిస్ రిలేషన్షిప్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐ వెయిట్ టు రివాస్. Good afternoon, everyone. I first worked with Prashant in Zombie Reddy, and while I was watching the film, when I saw the climax of the film, I called Prashant and said that, like, I was blown away with it, and whatever future projects you're doing, we will work together. No matter what projects we do, no matter whatever you're doing, I would want to work with you. And then he obviously mentioned Hanuman, and the entire concept sounded very, very unique. And the entire journey has been brilliant, and a lot of support from, obviously, the way Niranjan has backed this project has been brilliant. We always believed in Prashant's vision, and a special mention obviously to Teja, who acted like a natural actor on screen, brilliant every frame. I mean, and it's been a great journey, and I hope this continues, and it's like an extended family. The entire experience has been amazing. So thank you, everyone, and special mention to obviously Venkat, who's been like a backbone of this entire project. So thank you, everyone. Thank you, Andy. Thank you so much. థ్యాంక్ యూ రివాజ్జీ, థ్యాంక్ యూ దుగల్జీ ఫర్ జాయినింగ్ అస్. అండ్ నిరంజన్ రెడ్డి గారిని స్టేజ్ మీద ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మరి ఈ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా ఈ మూవీ కోసం కష్టపడినటువంటి ప్రతి ఒక్కరికి, కాంట్రిబ్యూట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మొమెంటోస్ ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో ముందుగా గెటప్ శ్రీను గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ వీళ్ళ టాలెంట్కి, వీళ్ళ కాంట్రిబ్యూషన్కి ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూనే ఉండాలి. అండ్ యా, నిరంజన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ మొమెంటోని ప్రజెంట్ చేస్తారు టు గెటప్ శ్రీను గారు. ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ పోషించినటువంటి వినయ్ రాయ్ గారిని స్టేజ్ మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం అండి, విత్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్. మరి హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్లో భాగంగా మన టాలెంట్ అందరినీ, మన కాస్ట్ అండ్ క్రూ అందరినీ కూడా మనం సత్కరించుకుంటున్నాం. Excuse me, I forgot to mention a couple of names the last time. Our DOP Shiva garu chudam. It was lovely working with you. I forgot to mention you the last time. This movie wouldn't have been possible without you. And Venki garu was the backbone of this, Venkat Jetty, who was the backbone of this movie, who saw that no problems or none of the pressures of this movie ever came onto the act. And more importantly, I did get to speak a lot about Prashant. RKD Studios, you're right, you've got a gem in your hand. I heard his whole cinematic journey on day one. I believed in it. Most of my work came from all his inspiration. So God bless you all. I wish you all a really long journey ahead, filled with success and a lot of entertainment. God bless you guys. Thank you. And Niranjan garu and Chaitanya garu, thank you so much. It means a lot that you supported this project from day one. Believe me, as an artist, it takes a lot for a producer to absorb all those pressures and believe in such a incredible idea like Prashant has. So thank you for everything. Next, art director Shri Nagendra Tangala garni stage meediki ravalsindiga korutunnam andi. Janatri Paisan
ఎడిటర్ సాయిబాబు తలారి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఈ సినిమా కోసం ఎంతో అద్భుతమైన ఫోటోగ్రఫీ చేసినటువంటి డిఓపి దాశరథి శివేంద్ర గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. మరి ప్రతి యాక్టర్ ఎంతో అద్భుతంగా కనిపించారు ఈ సినిమాలో. అంటే కాస్ట్యూమ్స్ డిజైనర్ లంకా సంతోషి గారికి ఆ క్రెడిట్ ఇవ్వాలి. సో సంతోషి గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. కళ్యాణ్ చక్రవర్తి గారి లిరిక్స్ తో ప్రతి పాట వినసొంపుగా ఉండింది అండ్ ప్రతి ఒక్కళ్ళు ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. అనదర్ లిరిసిస్ట్ సింహ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. సింహ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అనదర్ లిరిసిస్ట్ ఫర్ హనుమాన్ ఫిల్మ్. అండ్ ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ సమకూర్చినటువంటి హరి గౌరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే అనదర్ మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. సింగర్ సాయి చరణ్ అండ్ సాహితీని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇంత మంచి మ్యూజిక్ కి వాళ్ళ గాత్రంతో ప్రాణం పోసేటువంటి సింగర్స్ సాయి చరణ్ గారు అండ్ సాహితీ గారు. ఆనంద్ సినీ సర్వీసెస్ అవుట్డోర్ యూనిట్ నుంచి స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నామండి. ఆనంద్ సినీ సర్వీసెస్ అవుట్డోర్ యూనిట్ నుంచి స్టేజ్ మీదకి వస్తున్నారు. సో వాళ్ళకి కూడా మొమెంటో ప్రెజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం నిరంజన్ రెడ్డి గారిని. సో ద హిస్టారిక్ 50-day సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్ కంటిన్యూస్. నెక్స్ట్ చైతన్య గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నామండి. క్రియేటివ్ డైరెక్టర్ స్నేహ సమీరా గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. స్క్రిప్ట్స్ విల్ creative director Sneha Samira garu to join us on the dais please. Line producer Venkat garu koncham gattiga sound raavalemo bausa idem fan following andi Venkat garu.
చెప్పమంటారా మైక్ లో చైతన్య గారు? పెళ్లి కూతుర్ని కూడా ఎక్కడి నుంచే వెతుకుతున్నాం వెంకట్ గారికి అని చైతన్య గారు చెప్పమన్నారు. సో లైవ్ లో చూస్తున్న ఎవరైనా ఉంటే ప్లీజ్ యూ కెన్ రీచ్ అవుట్ టు అస్. మరి నెక్స్ట్ వాల్మీకి శ్రీనివాస్ గారు, ప్రొడక్షన్ కంట్రోలర్ అండ్ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ రాజేష్ గారు ఫ్రమ్ ప్రొడక్షన్ అండ్ అకౌంట్స్ నుంచి హరిదాస్ గారు కూడా స్టేజ్ దగ్గరికి రావాలండి ప్లీజ్. వాల్మీకి శ్రీనివాస్ గారు ప్లీజ్ స్టేజ్ మీదకి రావాలండి. ఇప్పుడు మొమెంటోస్ ప్రెజెంట్ చేయడానికి డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మ గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. సో టుడే వి ఆర్ సెలబ్రేటింగ్ ద హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ ఆఫ్ హనుమాన్. మరి యాక్షన్ కొరియోగ్రఫర్ నందు మాస్టర్ ని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేస్తున్నామండి. నందు మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫర్, అద్భుతమైన యాక్షన్ సీక్వెన్సెస్ చూసాం ఈ సినిమాలో. మరి దానికి యాక్షన్ కొరియోగ్రఫర్ నందు మాస్టర్, శ్రీశైలం గారు అండ్ ప్రదీప్ పూడి గారు వర్క్ ఫ్లో విఎఫ్ఎక్స్ నుంచి చాలా మంచి అప్లాజ్ వచ్చింది ఫర్ ద విఎఫ్ఎక్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్. హలో హ్యూ స్టూడియోస్ నుంచి రామరాజు గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం అండి. అలానే డిటిఎం స్టూడియోస్ నుంచి కుషన్ గారిని ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం. నెక్స్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ టీమ్ ఆల్ టుగెదర్ ఇక్కడ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. కో డైరెక్టర్ విజయ్ గారు, బాలాజీ గారు, మిలన్ కుమార్ గారు, చైతన్య గారు, శివ గారు, శైల గారు, ఆల్ టుగెదర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్ రమణ గారు వేదిక దగ్గరికి రావాలండి ప్లీజ్. రమణ గారు రెడీగా ఉండాలండి, స్టోరీ బోర్డ్ ఆర్టిస్ట్. అండ్ స్క్రిప్ట్స్ వెల్ టీమ్ ఆల్ టుగెదర్ సాయి కృష్ణ గారు, హరిణ్మయ్ గారు అండ్ సుమంత్ గారిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. ఓకే, సో ప్రశాంత్ వర్మ గారిని స్టేజ్ మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ అవర్ సూపర్ హీరో తేజ సజ్జా గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టు ప్రెజెంట్ ద మొమెంటోస్. హనుమాన్ స్టూడియో బాలాజీ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం అండి. స్టూడియో పేరేమో హనుమాన్, పేరేమో బాలాజీ, అద్భుతంగా ఉంది. కమాన్ బాలాజీ గారు.
మనోజ్ గారు ఫ్రమ్ డిజిటల్ మీడియా హ్యాష్టాగ్ వేదిక మీదకి రావాలండి. మనోజ్ గారు ప్లీజ్. ఫస్ట్ షో డిజిటల్ నుంచి అనురాగ్ గారు అండ్ శరత్ గారు టు జాయిన్ ఇస్ ఆన్ ద డైస్ ప్లీజ్. పబ్లిసిటీ డిజైనర్ అనంత్ గారు స్టేజ్ మీదకి రావాలండి. ఈ సినిమాకి ఇద్దరు పిల్లర్స్ పిఆర్ఓస్ వంశీ శేఖర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మీ సపోర్ట్ ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఎంతో ఉంది, మరి జర్నీ అలానే కంటిన్యూ అవ్వాలి ప్రతి సినిమాకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు అండ్ శేఖర్ గారు. సిటీఓ అన్నపూర్ణ స్టూడియో సివి రావు గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నామండి. అండ్ అలానే హనుమాన్ మూవీ కలరిస్ట్ అశ్వత్ గారిని కూడా వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. అన్నపూర్ణ స్టూడియో సౌండ్ ఇంజనీర్ దినేష్ గారు రిక్వెస్టింగ్ యువర్ ప్రెజెన్స్ ఆన్ స్టేజ్ అండి. దినేష్ గారు సౌండ్ ఇంజనీర్ అన్నపూర్ణ స్టూడియో స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్మోస్ మిక్సింగ్ ప్రసాద్ ల్యాబ్ నుంచి రాధాకృష్ణ గారు వేదిక మీదకి రావాలండి. రాధాకృష్ణ గారు ఫ్రమ్ ప్రసాద్ ల్యాబ్. ఎస్ఎఫ్ఎక్స్ రఘునాథ్ గారు requesting your presence on dais andi. ee cinema lo hero teja gari hair stylist ram garni stage mediki raavalsindiga korutunnam. teja gari hair stylist ram garu అండ్ కాస్ట్యూమ్స్ నుంచి ముత్యాలు గారు వేదిక మీదకి రావాలండి. మేకప్ చీఫ్ బాషా గారు టు జాయిన్ ఇస్ ఆన్ ద డైస్. తేజ గారి మేనేజర్ అమర్ గారిని వేదిక మీద జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం. అమర్ గారు ప్లీజ్. తేజ గారి పర్సనల్ స్టాఫ్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. డిఓపి గారి అసిస్టెంట్ పవన్ గారు అండ్ జమ్మా సీను గారు. డిఓపి గారి అసిస్టెంట్స్ పవన్ అండ్ జమ్మా సీను గారు అండ్ ఫోకస్ నాగేష్ గారు. నాగేష్ గారు ఫ్రమ్ ఫోకస్. ఆర్ట్ అసిస్టెంట్ కృష్ణ గారు అండ్ నాని గారు.
ప్రొడక్షన్ గోవింద్ గారు కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాలండి ప్లీజ్. ఆల్ రైట్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు ఆర్కేడీ స్టూడియోస్ నుంచి రివాజ్ దుగ్గల్జీ అండ్ దుగ్గల్జీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ సినిమా ఇండియా వ్యాప్తంగా ఇంత చక్కగా వెళ్ళింది, అందరూ కూడా రిసీవ్ చేసుకున్నారంటే దాని వెనకాల వీళ్ళ కృషి ఎంతగానో ఉంది. సో ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ వీళ్ళిద్దరి కోసం మనం ఇవ్వాలి. ఈ సినిమా ఇవాళ ఇక్కడ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్ జరుపుకుంటున్నామంటే ఖచ్చితంగా చాలా చాలా క్రెడిట్ ఇవ్వాలి వీళ్ళిద్దరికీ కూడాను. నెక్స్ట్ నిర్వాణ సినిమాస్ నుంచి వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ లో వీళ్ళ పాత్ర చాలా చాలా కీలకం. ఇవాళ సినిమా ఇంతకుముందు చూసాం కదా అచీవ్మెంట్స్ లో, నార్త్ అమెరికాలో కూడా 5 మిలియన్ క్లబ్లో చేరినటువంటి 5వ తెలుగు సినిమా ఇది. 92 సంవత్సరాల తెలుగు సినిమా చరిత్ర గురించి మనం మాట్లాడుతున్నాం. మరి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్లో చాలా కీలక పాత్ర పోషించినటువంటి నిర్వాణ సినిమాస్కి థ్యాంక్ యూ సో మచ్. We thank Prashant Verma garu and Teja for joining us here. Niranjan Reddy garni stage meede undavalsindi ga request chestunnam. Mari ee cinema inta chakaga prathi okkallu receive cheskunnarante venakala distributors andarki kuda chaala chaala thanks andi. Mari distributors andarni kuda vedik meediki raavalsindi ga request chestunnam. Hanuman cinema distributors ni vedik meediki invite chestunnam andi please. తేజ గారు అండ్ ప్రశాంత్ వర్మ గారు ప్లీజ్, మీ ప్రెసెన్స్ ఇంపార్టెంట్, రిక్వెస్టింగ్ యూ బ్యాక్ ఆన్ దాస్. కృష్ణ వెస్ట్ నుంచి ధీరజ్ మొగల్నేని గారు అండ్ ఆశీష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి.
డిస్ట్రిబ్యూటర్ శోభన్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సీరెడ్ నుంచి డిస్ట్రిబ్యూటర్ శోభన్ గారు. నైజామ్ ఎగ్జిబిటర్స్ ముందుగా పీవీఆర్ అండ్ మల్టీప్లెక్సెస్ నుంచి వచ్చిన వాళ్ళు ప్లీజ్ వేదిక మీద జాయిన్ అవ్వాలండి. పీవీఆర్ అండ్ మల్టీప్లెక్సెస్ నుంచి వచ్చినటువంటి ఎగ్జిబిటర్స్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలి. నెక్స్ట్ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్స్ నైజామ్ నుంచి వేదిక మీద జాయిన్ అవ్వాలి. సో పీవీఆర్ అండ్ మల్టీప్లెక్సెస్ ఎగ్జిబిటర్స్ అందరూ కూడా స్టేజ్ మీద ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. వారి తర్వాత నైజామ్ ఎగ్జిబిటర్స్ అందరూ జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సింగిల్ ఎగ్జిబిటర్స్ దగ్గరకు వచ్చే కంటే ముందు మూర్తి గారు ఫ్రమ్ స్టిల్ స్టేజ్ మీదకి రావాలండి. అలానే డబ్బింగ్ ఇన్ఛార్జ్ ప్రసాద్ గారు కూడా ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలి. మూర్తి లైట్ సందీప్ గారు కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాలండి. సో హనుమాన్ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ అందరూ కూడా స్టేజ్ మీదకి రావాలి. మనీషా కూడా స్టేజ్ మీదకి రావాలండి ప్లీజ్. నైజామ్ సింగిల్ స్క్రీన్ ఎగ్జిబిటర్ స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
నెల్లూరు డిస్ట్రిబ్యూటర్స్ భాస్కర్ రెడ్డి గారు ఎక్కడున్నా కానీ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ఈస్ట్ నుంచి బుచ్చిరాజు గారు కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. గుంటూరు డిస్ట్రిబ్యూటర్ నాని గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. అలానే వైజాగ్ నుంచి శైలేష్ గారు స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి శ్రీనిష్ గారు స్టేజ్ మీదకి రావాలండి. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీనిష్ గారు. ఈస్ట్ నుంచి బుచ్చిరాజు గారు. నెక్స్ట్ వైజాగ్ ఎగ్జిబిటర్స్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. గుంటూరు ఎగ్జిబిటర్స్ స్టేజ్ దగ్గరికి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇది ఎగ్జిబిటర్స్ కోసం అండి, గుంటూరు ఎగ్జిబిటర్స్. వైజాగ్ ఎగ్జిబిటర్స్ నెక్స్ట్ రెడీగా ఉండాలండి. వైజాగ్ ఎగ్జిబిటర్స్ వైజాగ్ ఎగ్జిబిటర్స్ ని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. నెక్స్ట్ ఈస్ట్ ఎగ్జిబిటర్స్ రెడీగా ఉండాలండి. మొమెంటోస్ తీసుకున్నాక టువర్డ్స్ ద లెఫ్ట్ నుంచి ఎగ్జిట్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ నుంచి మీరు ఎగ్జిట్ తీసుకోవాలి. లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద స్టేజ్ ఈస్ట్ గోదావరి ఎగ్జిబిటర్స్ ని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి.
ఆ తర్వాత నెల్లూరు ఎగ్జిబిటర్స్ ని రెడీగా ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫొటోస్ తర్వాత తీసుకొచ్చండి ప్లీజ్. స్టేజ్ మీద క్రౌడ్ అయిపోతుంది, వెంటనే మొమెంటోస్ తీసుకొని క్లియర్ చేస్తే తర్వాత హీరో గారు, డైరెక్టర్ గారు అందరు ఇక్కడే ఉంటారు. ఇంకా చాలా ప్రోగ్రామ్ ఉంది, ప్లీజ్ కోఆపరేట్. కింద ఫోటోగ్రాఫర్స్ కూడా పిక్చర్స్ తీస్తున్నారు, మేమే పిక్చర్స్ మీకు పంపిస్తాం. పీవీఆర్ అండ్ ఐనాక్స్ గ్రూప్ నుంచి వచ్చిన వాళ్ళని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ప్రతి ఏరియా నుంచి ఇద్దరిద్దరిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇట్స్ వెరీ క్రౌడెడ్ ఆన్ ద స్టేజ్, స్టేజ్ కెపాసిటీ అంత లేదు, సో ప్లీజ్. ఇద్దరు లేదా ముగ్గురిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత పిక్చర్స్ తీసుకోవచ్చండి. అండ్ నెల్లూరు ఎగ్జిబిటర్స్ ని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. నెల్లూరు నుంచి ఇద్దరు ఎగ్జిబిటర్స్ వచ్చారు. ఓకే, సో శ్రేయాస్ మీడియా నుంచి రవి గారిని అండ్ లక్ష్మి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. శ్రేయాస్ మీడియా, రవి గారు అండ్ లక్ష్మి గారు టు కలెక్ట్ ద మొమెంటో ప్లీజ్. రవి కొమ్మినేని గారు అండ్ లక్ష్మి. ప్రశాంత్ గారి స్టాఫ్ శంకర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రేయాస్ మీడియా ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ శ్రేయాస్ మీడియా నుంచి అవార్డు తీసుకుంటున్నారు. నెక్స్ట్ ఆల్ ఈవెంట్స్ ఫ్రీ.
ఆన్లైన్ ఎడిటర్ సాయి గారు టు జాయిన్ అస్ ఆన్ ద డయాస్. డిఐటి ప్రసాద్ గారు కూడా స్టేజ్ మీదకి రావాలండి. ప్రైమ్ షో ప్రొడక్షన్ టీం కూడా స్టేజ్ మీదకి రావాలండి. చైతన్య గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. ఇప్పుడు నిరంజన్ గారు అండ్ చైతన్య గారు కలిసి ఓకే, సో చైతన్య గారు అండ్ నిరంజన్ గారు కలిసి తేజ అండ్ ప్రశాంత్ గారికి మొమెంటోస్ ప్రజెంట్ చేస్తారండి. సో చాలా ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇది అండ్ ఇవాళ ఫస్ట్ తేజాకి ఇస్తారండి. చైతన్య గారు టు ప్రజెంట్ ద మొమెంటో టు తేజ. DTS మిక్సింగ్ జీవన్ గారు ప్లీజ్ టు జాయిన్ అస్ ఆన్ ద డయాస్.
వినయ్ రాయ్ గారిని స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అండ్ అలానే గెటప్ శ్రీను గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు శ్రేయాస్ మీడియా తరపున హీరో గారికి, డైరెక్టర్ గారికి అండ్ ప్రొడ్యూసర్ గారికి ఒక చిన్న ప్రెజెంటేషన్. గౌరవం రవి గారిని అండ్ లక్ష్మి గారిని ముందుకు రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సో హనుమాన్ ప్రమోషన్స్ లో భాగంగా మొదటి నుంచి సపోర్ట్ చేసినటువంటి శ్రేయాస్ మీడియా కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వారి తరఫున ఒక చిన్న ప్రెజెంటేషన్ టు హనుమాన్ టీమ్ అండ్ వంశీ శేఖర్ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వంశీ శేఖర్ గారు ప్లీజ్ స్టేజ్ మీద జాయిన్ అవ్వాలి. వావ్, హనుమాన్ జర్నీ కనిపిస్తుంది ఇక్కడ. వావ్, సో మెనీ మెమరీస్ హనుమాన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు. ఈ ప్రెజెంట్ చూస్తుంటే చాలా చాలా మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తున్నాయి మా కళ్ళ ముందే. ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ ఇన్ ద 92 ఇయర్స్ ఆఫ్ తెలుగు సినిమా. ఇది స్పెషలీ నిరంజన్ రెడ్డి గారికి అండ్ చైతన్య గారికి. సో యా, ఈ నెక్స్ట్ ప్రెజెంటేషన్ ఎవరికో చూద్దాం. సో ఈ ప్రెజెంటేషన్ ప్రశాంత్ వర్మ గారికి ఫ్రమ్ శ్రేయాస్ మీడియా. ఓకే, సో నెక్స్ట్ తేజ గారికి ప్రెజెంటేషన్ అండి ఫ్రమ్ శ్రేయాస్ మీడియా.
Shreyas Media, Bharat's number one movie promotional and events company. Thank you so much, Shreyas Media. And ippudu Hanuman ki karta karma kriya, my director Prashant Varma garini maatladavalsina request chestunnam to express his happiness on this historical 50-day celebrations. Andariki namaskaram andi, Jai Shri Ram. అంటే ఈ 50 డేస్ సెలబ్రేషన్ అనేది చూసి చాలా సంవత్సరాలైంది. అది హనుమాన్ అనే ఈ సినిమాకి జరగడం అనేది నాకు చాలా ఆనందంగా ఉంది. మెయిన్గా ఈ సినిమాకి పనిచేసిన ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూకి నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. తర్వాత ఒక సినిమా సక్సెస్ అనేది చాలామంది లైఫ్స్ మారుస్తుంది. అంటే స్టార్టింగ్ ఫ్రమ్ ప్రొడ్యూసర్, డైరెక్టర్, ద ఎంటైర్ కాస్ట్ క్రూ, సినిమాకి పనిచేసిన వాళ్ళే కాకుండా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్, ఆ థియేటర్స్లో పనిచేసే క్యాంటీన్, సైకిల్ స్టాండ్, వీళ్ళందరి లైఫ్స్ మారుతుంది ఒక సక్సెస్ఫుల్ సినిమా అనేది. సో అది సెలబ్రేట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇది ఎందుకు ఈ 50 డేస్ ఫంక్షన్ అనేది, అంటే ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యి జనరల్గా ఇలాంటి సెలబ్రేషన్స్ ఎందుకు చేస్తారు అంటే కనుక సినిమా ప్రమోషన్ కోసం చేస్తారు. కానీ 50 డేస్ అయిపోయిన తర్వాత ఇంకొక 20 లక్షలు ఖర్చు పెట్టి ఈ ఫంక్షన్ ఎందుకు చేయాలి అన్న క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో ఎందుకు మళ్ళీ డబ్బులు వేస్ట్ చేయడం, ఆల్రెడీ మనం సక్సెస్ అయిపోయాం కదా అని చెప్పి అనుకుంటాము. కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు టెల్ ద పీపుల్ దట్ యునో ఇలాంటి ఒక సినిమా 50 రోజులు 150 థియేటర్స్లో నడిచింది అన్నది చాలామందికి ఒక నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది, చాలామందికి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుంది, ఒక చాలామంది ఇన్స్పైర్ అవుతారు. అరే మన సినిమా చాలా కష్టపడి చేస్తాము, ఒక వన్ లాస్ట్ ఒక వీకెండ్ ఆడుతుంది అంతే, దాంతో మన డబ్బులు వచ్చేస్తే చాలు అన్న మైండ్ సెట్ నుంచి మనం సినిమా తీస్తే ఇంకా 50 రోజులు ఆడుతుంది, 100 రోజులు ఆడుతుంది అన్న ఒక నమ్మకం ఒక కొత్తగా వచ్చే ప్రొడ్యూసర్స్లో కానీ డైరెక్టర్స్లో కానీ కల్పించడానికి ఈ పర్టికులర్ ఈవెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే నా విషయానికే వస్తే కనుక నా ఫస్ట్ ఫిల్మ్ ఆ నానిగారు ప్రొడ్యూస్ చేసిన సినిమా. సో అది క్రిటికల్గా చాలా ఎక్లైమ్ వచ్చింది, కమర్షియల్గా కూడా చాలా పెద్ద సక్సెస్ అయింది. కాకపోతే మేము ఎందుకు మనం సక్సెస్ అని చెప్పాలా, ఒక ఈవెంట్ చేయాలా, అందరికీ తెలుసు కదా సినిమా చాలా మంచి కమర్షియల్ సక్సెస్ అయింది అని చెప్పి మేము చేయలేదు అప్పుడు. అంటే మేము అనుకున్నాం వి టుక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అనమాట, లైక్ కానీ చాలామంది నాన్నగారు నేను అనుకుంటూ ఉంటాము చాలా మంచి క్రిటికల్ సినిమా చేశారండి, కాకపోతే ఆ సినిమాకి కమర్షియల్గా కూడా హిట్ అయితే బాగుండు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ అది చాలా పెద్ద కమర్షియల్ హిట్, పెట్టిన దానికన్నా నాన్నగారు చాలా ఎక్కువ డబ్బులు వచ్చాయి. కాకపోతే మేము సక్సెస్ ఈవెంట్ చేయకపోవడం అనేది అంటే ఒక నార్మ్ అయిపోయింది అనమాట. సినిమా సక్సెస్ అయినా అవ్వకపోయినా, హిట్ అయినా అవ్వకపోయినా సక్సెస్ మీట్ చేయడం అనేది చాలా నార్మ్ అయిపోయింది. సో అది చేయకపోయేటప్పటికీ చాలామందికి సినిమా కమర్షియల్ హిట్ కాదేమో అని ఒక అనుకుంటున్నారు. సో అందుకు ఒక సినిమా సక్సెస్ అనేది ఇలా సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక జెన్యున్ హిట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది చాలామందికి నేను అన్నట్టు ఇన్స్పిరేషన్ని, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేస్తుంది. సో అలాంటి ఈ సెలబ్రేషన్లో మీరు అందరూ పాల్గొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ మా మీడియా మిత్రులు ఈ సినిమాని స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు జనాల్లోకి విపరీతంగా తీసుకెళ్లారు. మీ అందరికీ కూడా పేరు పేరిన వంశీశేఖర్ గారి దగ్గర నుంచి, మూర్తి గారి దగ్గర నుంచి, నిశాంత్ గారి దగ్గర నుంచి, ప్రతి ఒక్కరికి
చాలా చాలా థ్యాంక్స్ అండి ఈ సినిమాని ఇంత ఎంకరేజ్ చేసినందుకు. యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హోస్టింగ్ దిస్. అండ్ ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకుంది. అండ్ దెర్ ఈజ్ అ రీమాస్టర్డ్ వర్షన్ దట్ ఈస్ కమింగ్. అది ఇంకా మీకు ఇంకా ఎక్కువ సర్ప్రైజ్ చేయబోతుంది. అది కాకుండా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఇది మా ఫస్ట్ ఫౌండేషన్ ఏదైతే పడిందో హనుమాన్ అనే సినిమా, అది మేము బిల్డ్ చేయ ఒక చాలా పెద్ద యూనివర్స్కి చాలా హెల్ప్ అవ్వబోతుంది. అంటే మేము ఈ సినిమా జస్ట్ సక్సెస్ అయితే స్లోగా ఒక 20 ఏళ్లలో చేద్దాం అనుకున్న పని అంతా కూడా ఇప్పుడు ఒక 5 ఏళ్లలో చేయగలుగుతున్నాము. దాని అంతటికీ మీరు ఇచ్చిన ఈ సక్సెసే మెయిన్ కారణం. సో మేము ఇంత ఎక్కువ కష్టపడ్డామో దానికి 10 రెట్లు ఎక్కువ కష్టపడి 10 రెట్లు ఎక్కువ హార్డ్ వర్క్ చేసి మీకు వీలైనన్ని సినిమాలు, వీలైనంత త్వరగా క్వాలిటీ సినిమాలు, క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం, తప్పకుండా వీలైనంత త్వరగా మా యూనివర్స్ నుంచి నెక్స్ట్ ఫిల్మ్స్ కూడా రెడీ చేస్తున్నాము. సో నిజంగా జెన్యున్గా చెప్పాలంటే సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా మేము పార్టీ చేసుకోలేదు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద ఫస్ట్ సెలబ్రేషన్ దట్ వీఆర్ సెలబ్రేటింగ్. రిలీజ్ అయినప్పటి నుంచి కూడా ఈ సినిమాని ఇంకా ఎలా తీసుకెళ్ళాలి, ఇంకా ఇంటర్నేషనల్గా ఎలా తీసుకెళ్ళాలి, ఇప్పుడు స్పెయిన్లో, జపాన్లో, చైనాలో వీళ్ళందరూ డిస్ట్రిబ్యూటర్స్తో ఆల్రెడీ మాట్లాడాము. వాళ్ళందరూ సినిమా చూసారు, విపరీతంగా నచ్చింది. సో ఇప్పుడు ఇంటర్నేషనల్ రిలీజ్ అన్నది చాలా త్వరగా జరగబోతుంది. సో ఈ సినిమా ఇప్పుడు మీరు ఎలాగైతే ఈ సినిమాని అరే మన తెలుగు సినిమా రా అని ఎలాగైతే స్ట్రాంగ్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారో, రేపు పొద్దున మన సినిమా ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు సినిమా గొప్పతనాన్ని చాటబోతుంది. అది చాలా ఆనందంగా ఉంది నాకు. దానికి మెయిన్ కారణం మా ప్రొడ్యూసర్ గారి విజన్. సో హీ వాంటెడ్ టు టేక్ ఇట్ ఇంటర్నేషనల్లీ. సో థ్యాంక్ యూ నిరంజన్ గారు. అండ్ హనుమాన్, ఈ 50 డేస్ అనేది వన్ ఆఫ్ ద స్టెప్స్ అంతే, ఇంకా చాలా స్టెప్స్ ఎక్కబోతున్నాము హనుమాన్తో. సో ఫెస్టివల్స్లో కానీ వాటిల్లో కానీ వీఆర్ సబ్మిటింగ్ దిస్ ఫిల్మ్. హోప్ఫుల్లీ we will win lot of awards and make some noise all over the world and tell people about the greatness of Telugu cinema. And already Jai Hanuman sambandhinchina work start ayindi. So ati twaralo dan first look poster release cheyabothunnamo. Hanumanthulu vare hero. సో మీకు ఎలాగైతే సినిమా క్లైమాక్స్ విపరీతంగా నచ్చిందో, లాస్ట్ 5 మినిట్స్ ఏదైతే మీకు విపరీతంగా నచ్చిందో, అది టోటల్ 2.5 అవర్స్ ఉండబోతుంది. సో హోప్ఫుల్లీ యునో ఐ విల్ మేక్ యూ రియలీ రియలీ ప్రౌడ్ అండ్ మేక్ ఎ గ్రేట్ 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 ఫిలిం. మీరు ఇచ్చిన ఈ సక్సెస్ని నేను చాలా రెస్పాన్సిబుల్గా తీసుకుని ఆ గ్రాటిట్యూడ్ని, ఆ రుణాన్ని నేను మళ్ళీ జై హనుమాన్తో తీర్చుకోబోతున్నాను. Thank you so much. Jai Shri Ram, Jai Hanuman and Jai Hind. Thank you. Thank you so much, Prashant Garu. So, Hanuman, taravata migurinchi ippudu varaku andaru kuda em maatladukunnaro telugu, but deen taravata matram before Hanuman and after Hanuman an kachithanga maatladtaru. Your journey has been really really inspirational and yeah, meer cheptunnattuga mana achievements ni proud ga cheppukovali. దానికి ఇది ఒక పర్ఫెక్ట్ ఈవెంట్. ఇవాళ హిస్టారిక్ 50 డేస్ సెలబ్రేషన్స్. మరి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆర్ సూపర్ హీరో తేజ సజ్జా గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. అందరికీ నమస్కారం. అంటే చాలా మల్టిపుల్ టైమ్స్ హనుమాన్ గురించి ఒక 100 సార్లు మాట్లాడేసి ఉంటాను, ఇంటర్వ్యూలు, స్పీచ్లు, ఈవెంట్లు అన్నీ ఉంటే. ఇంకేదైనా మిగిలి ఉందంటే చెప్పాల్సిందే, అది ఆడియన్స్ అందరికీ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ అవర్ హార్ట్స్ చాలా చాలా థ్యాంక్స్. మీరున్నారు కాబట్టి ఇది సాధ్యం జరిగింది. మామూలుగా అవకాశం ఉంటే ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉందాం అనుకుంటా, కానీ సినిమా గురించి తెలియజేయాలి కాబట్టి రిలీజ్ ముందు చాలా ఎక్కువ మాట్లాడి చాలా ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి ఇదంతా మీ ముందు ఉంది కాబట్టి మీరు తీసుకెళ్తారు ఇక్కడ నుంచి, అది చాలు మాకు. సో థ్యాంక్ యూ, టు ఆల్ ద ఆడియన్స్ హూ హ్యావ్ బిలీవ్డ్ ఇన్ అస్ అండ్ మమ్మల్ని ఎంకరేజ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తేజ. అండ్
ఈ కార్యక్రమానికి వచ్చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, కాస్ట్ అండ్ క్రూ ఆఫ్ హనుమాన్కి అండ్ లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ హనుమాన్ అ బిగ్గెస్ట్ హిట్ ఆఫ్ 2024. అండ్ మీ ప్రేమ, ఆదరణ, అభిమానం ఎప్పుడు ఇలానే ఉండాలి టీం పట్ల అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ జాయినింగ్ అస్ హియర్ అండ్ మేకింగ్ దిస్ ఈవెంట్ అ బిగ్గెస్ట్ హిట్. థ్యాంక్ యూ. సరి కుల సతి కడుపు పట్టగా జడించినాడు.